అండ్ శ్వేతా వండర్స్ ది శ్వేత అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి 2 లెహెంగాస్ అయితే ఆర్డర్ చేశానండి. ఇవైతే ఎలా వచ్చాయో, క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఫాలో చేయొచ్చు. అండ్ ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేద్దాము. అండ్ చాలా తక్కువ కాస్ట్ లో అయితే లెహెంగాస్ చూద్దాం ఎలా ఉంటాయని చెప్పేసి అయితే నేను తీసుకున్నాను. ఇవైతే క్వాలిటీ ఎలా ఉన్నదండి చెప్పేస్తాను ఎలా వస్తుందనేది. ఇప్పుడైతే ఫస్ట్ వచ్చేసి నేవీ బ్లూ అండ్ కొంచెం పింక్ కాదు రెడ్ కాదు అండి, అలా కాంబినేషన్ లో అయితే వచ్చింది. ఇదైతే ఓపెన్ చేసి చూద్దాం ఎలా వస్తుందని. చూడండి, నేవీ బ్లూ కలర్ లో అయితే మనకి మొత్తం స్కర్ట్ అనేది వచ్చింది ఫుల్ లెంగ్త్ లో. అండ్ వర్క్ కూడా చాలా బాగుందండి. చూడండి, రెడ్ వర్క్ వచ్చి గోల్డ్ కలర్ అండ్ కనకంబరం కలర్ లో అయితే ఇలా వచ్చింది. అండ్ చాలా బాగుంది. అండ్ 700 కి అయితే ఇది చాలా బాగుందని నేను చెప్తాను. అండ్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుందండి. అండ్ సాటిన్ క్లాత్ అయితే వచ్చింది స్కర్ట్ కి. అండ్ మనకి ఇక్కడ చూడండి, విస్ట్ దగ్గర మనం ఇక్కడ లాడా అనేది మనం పెట్టుకోవచ్చు. అండ్ దీనికి లైనింగ్ క్లాత్ కూడా వచ్చిందండి. చూడండి, లైనింగ్ కూడా వచ్చింది స్కర్ట్ కి. ఓవరాల్ గా అయితే క్వాలిటీ చాలా బాగుంది. గేర్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఈ కాస్ట్ కంటే ఇంకా బెటర్ గానే ఉందండి. అండ్ చూడండి, మనకి ఓని వచ్చేసి ఇలా వచ్చింది కనకంబరం కలర్ లో అయితే వచ్చింది. మనకి బోర్డర్స్ అనేవి నేవీ బ్లూ లో అయితే వచ్చాయి. చూడండి, బోర్డర్ డిజైన్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఇదంతా నెట్టెడ్ లో అయితే వచ్చిందండి. ఓని అయితే కొంచెం షైనీగా అయితే ఉంది. అండ్ ఓవరాల్ గా అయితే ఈ కాస్ట్ కి ఇది బాగానే ఉందండి. ఇది కాస్ట్ వచ్చేసి 704 రూపీస్ కి అయితే నేను పర్చేస్ చేశాను. అండ్ దీనికి మనకి బ్లౌజ్ అయితే ఏమి ఇవ్వలేదండి, ఓన్లీ ఓనీ అండ్ స్కర్ట్ అయితేనే వచ్చింది. అండ్ క్వాలిటీ వైజ్ అయితే బాగుందనే చెప్తాను. ఈ కాస్ట్ కి అయితే చాలా బాగుందండి. చూడండి, నెక్స్ట్ వచ్చేసి యెల్లో అండ్ పింక్ కాంబినేషన్ అండి. ఇది ఫుల్ నెట్టెడ్ వచ్చింది, చాలా లైట్ వెయిట్ గా ఉంది. అండ్ చూడండి, స్కర్ట్ అయితే ఈ మాత్రం గేర్ లో అయితే వచ్చింది. అండ్ థ్రెడ్ వర్క్ కూడా ఎంబ్రాయిడరీ అంతా చాలా బాగుందండి. కానీ బాగా షైనీగా అయితే కనిపిస్తుందండి స్కర్ట్ అనేది. చూడండి, మనకి ఇది కూడా విస్ట్ దగ్గర మనకి లాడా అనేది మనం పెట్టుకోవచ్చు. సెమీ స్టిచ్ రండి, ఇలా మనం స్టిచ్ చేయించుకోవాలి. అండ్ ఫ్లవర్స్ అనేవి ఇలా వచ్చాయి. అండ్ మొత్తం స్కర్ట్ అంతా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి. అండ్ ఇక్కడ చూడండి, ఎండింగ్ లో చాలా బాగా వచ్చింది వర్క్ అనేది. అండ్ దీనికి కూడా లైనింగ్ క్లాత్ అనేది మనకి కనిపిస్తుంది. చూడండి, ఇలా వచ్చింది. ఓవరాల్ గా అయితే ఇది చాలా బాగుంది. ఇది కాస్ట్ వచ్చేసి 705 రూపీస్ కి నేను పర్చేస్ చేశానండి. అండ్ ఈ కాస్ట్ కి అయితే ఇది బాగానే ఉందని చెప్తానండి. అండ్ దీనికైతే మనకి బ్లౌజ్ కూడా వచ్చింది. యాక్చువల్గా అయితే ఫస్ట్ లెహెంగాకి మనకి బ్లౌజ్ అనేది రాలేదు. అండ్ ఫస్ట్ అయితే ఓనీ అయితే చూపిస్తున్నాను. చూడండి, ఓనీ కూడా చాలా బాగుందండి. అండ్ స్కర్ట్ అయితే కొంచెం షైనీగా ఉంది, ఓనీ అయితే బాగానే ఉందండి. చూడండి, మనకి దీని మీద మనకి గోల్డ్ థ్రెడ్ తో అయితే ఇలా వర్క్ అయితే ఫ్లవర్స్ వర్క్ అయితే ఇలా వచ్చింది. అండ్ ఓవరాల్ గా అయితే ఇది చాలా బాగుంది. అండ్ బోర్డర్స్ కూడా మనకి చూడండి ఇలా డిజైన్ అనేది వచ్చింది, చాలా బాగుంది. చూడండి, మనకి బ్లౌజ్ పీస్ అనేది ఇలా వచ్చింది. చూడండి, బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, గోల్డ్ థ్రెడ్ తో అయితే ఇలా వచ్చింది. చూడండి, ఫ్లవర్స్ అనేవి ఇలా వచ్చాయి. ఓవరాల్ గా అయితే చాలా బాగుందండి. అంటే కొంచెం షైనీగా అయితే ఉందని చెప్తాను. అంటే జస్ట్ ట్రై చేశాను. నేను ఎప్పుడైతే లెహెంగా వీడియోస్ అయితే నేను చేయలేదు కదా, అంటే తక్కువ కాస్ట్ లో ఉన్నాయి కదా, ఎలా వస్తాయి అనేది నేను చూద్దాంలే అని చెప్పేసి నేను ట్రై చేశాను. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి చాలా బాగుంది. అండ్ లెహెంగా క్వాలిటీ అయినా కానీ ఏదైనా కానీ థిక్నెస్ కూడా చాలా బాగుంది. సాటిన్ క్లాత్ లో వచ్చింది అండ్ చాలా బాగుంది. అండ్ కొంచెం వెయిటెడ్ అయితే ఉందండి, అంటే సాటిన్ క్లాత్ కదా, నెట్టెడ్ తో పోల్చుకుంటే వెయిట్ అనేది ఉంది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా ఓవరాల్ గా బాగుంది. కాకపోతే షైనీ అనేది మీకు కెమెరాకి తెలిసే ఉంటుంది, కొంచెం ఎక్కువ షైనీగా అయితే ఉంది. ఓవరాల్ గా అయితే చాలా బాగున్నాయి. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.